అవన్నీ మారుమూల పల్లెలు. ఎలాంటి వస్తువులు ఉండవు. కానీ అక్కడి ఇళ్ల అద్దకు భారీగా డిమాండ్ పెరిగింది. ఏకంగా వేల రూపాయలు రెంట్ ఇస్తామన్న ఇల్లు అద్దకు దొరకడమే గగనంగా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటు చేసుకున్న చోద్యం ఇది. మొన్నటి వరకు మునుగోడు నియోజకవర్గంలోని ఓర్లలోని ఇళ్ల వైపు కనీసం చూసేవారు లేరు. కానీ ఇప్పుడు పల్లె పట్టణం తేడా లేకుండా పోయింది. సాధారణ మారుమూల పల్లెలో కూడా అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఉప ఎన్నికల పుణ్యమా అని ఓర్లలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉప ఎన్నికల ప్రచారం కోసం పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు నియోజకవర్గానికి భారీ సంఖ్యలో వచ్చారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి చెందిన నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కేడర్ అంతా మునుగోడు బాటపట్టారు. పార్టీ నేతల ఆదేశానుసారం ఇక్కడికి ప్రచారం కోసం వచ్చారు. వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావడంతో అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గుడిసె, పెంకుటిల్లు, భవంతి ఇలా అన్ని ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కేవలం 20 రోజుల కోసం ఆయా ఇళ్లకు అనుగుణంగా 20,000 నుంచి 50,000 వరకు ముందే అడ్వాన్స్ ఇస్తున్నారు. కేవలం ఇళ్లే కాకుండా వంట మనుషులు, పనిచేసే వర్కర్స్ ఇలా అన్నింటికీ డిమాండ్ పెరిగింది. కిరాణా షాపులకు గిరాకీ పెరిగింది. వంట చేసే మాస్టర్కు 20 రోజుల కోసం 40 నుంచి 50 వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. అలాగే వంట మాస్టర్ వెంట వచ్చే వర్కర్స్కు సైతం డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో కిరాణా సామాన్లు, ఇతరత్రా వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన అద్దెలతో స్థానికులు సంతోషపడుతుంటే నాయకులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఆలోపే ఎంతో కొంత వెనకేసుకోవాలని భావిస్తున్న ఇళ్ల యజమానులు అద్దెలను 4-5 రెట్లు పెంచేశారు.